నెల్లూరు జిల్లా వెడవనూరు మండలం వావెల్ల గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన దినేష్ రెడ్డికి టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభోత్సవం చేసిన పనులకు సంబంధించిన శిలాఫలకాలు రోడ్డు మీద ఉండడం కనిపించాయి. వెంటనే శిలాఫలకాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచకపోతే అధికారులు ఎమ్మెల్యే మీద కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని దినేష్ రెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా వావిల్ల గ్రామంలో సంచరిస్తున్న సమయంలో నేను ఇక్కడ ఒకటి గమనించాను. గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇక్కడ పూర్తి చేసింది ఇదిగోండి, చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాన్ని 5,20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తి చేశారు. తేదీన 5వ తేదీ 1వ నెల 2019 సంవత్సరంలో పూర్తి చేశాం. అలానే రోడ్లు వావిల్ల గ్రామంలో రోడ్లు సిసి రోడ్లు 10 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేశాము జనవరి మాసం 2019లో. అలానే ఇంకొక రోడ్డు సిమెంట్ రోడ్డు 10 లక్షల రూపాయలు పెట్టి అది కూడా 5వ తేదీన 2019 సంవత్సరంలో పూర్తి చేస్తే దీన్ని బిగించాల్సిన బాధ్యత ఏఐకి ఉంటుంది. కానీ 4.5 సంవత్సరాలు అయినా కూడా ఇవన్నీ బిగించకుండా రోడ్లు పూర్తి అయిపోయినా కూడా ఇంకా కూడా అక్కడ శిలాఫలకాలు పెట్టకుండా ఇట్లా ఉత్సవాలుగా ఊరికే రాళ్ళు పెట్టి దాని మీద ఇట్లా పెట్టేసి ఎవరు రోడ్డు వేశారు ఎందుకు వేశారు ఇక్కడ శిలాఫలకాలు ఎందుకు ఉన్నాయో కూడా తెలియని అగోవతి కాలంలో ఇవాళ పంచాయతీ అధికారులు ఉన్నారు, అలానే ఏఈలు ఉన్నారు. ఇవాళ నేను ఏఈల్ని ప్రశ్నిస్తున్నాను, అలానే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు మీరు ఇలా పెట్టారు? ఇంత అశ్రద్ధగా ఉంటే అంటే చేసిన పథకాలు ఒకరు చేసి రోడ్లు వేస్తే వీడిని పెట్టకుండా ఇలా మీరు నిర్వీర్యం చేశారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను పంచాయతీ అధికారులని, అలానే ఏఈని డిమాండ్ చేస్తున్నాను. వెంటనే వీటి స్థానాల్లో వీటిని బిగించాల్సిన బాధ్యత మీకుందని చెప్పి లేనిత పక్షాన మేమందరం కూడా వీటిని బిగించేదాకా మేమందరం కూడా మీ మీద ప్రెషర్ చేస్తాము, మీ పంచాయతీ అధికారుల్ని ముట్టడిస్తాము, అలానే ఏఈని కూడా మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.